ఓఎస్ కాన్సెప్ట్స్ ఆర్ కాంపనెంట్స్ ఓఎస్ కాన్సెప్ట్స్ అన్న కాంపనెంట్స్ అన్న ఒకటే టోటల్గా నైన్ ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫస్ట్ ప్రాసెస్ మేనేజ్మెంట్ ప్రాసెస్ మేనేజ్మెంట్లో ఏంటంటే ఒక ప్రోగ్రామ్ అనేది సెట్ ఆఫ్ ప్రాసెస్గా డివైడ్ చేస్తూ ఉన్న ప్రతి ప్రాసెస్కి కూడా ఎగ్జిక్యూషన్ అనేది అవుతుంది సో ప్రతి ప్రాసెస్ కూడా కోడ్ డేటా ప్రోగ్రామ్ కౌంటర్ రిజిస్టర్ అలాగే కొన్ని ఓఎస్ రిసోర్సెస్ అనేవి కావాలి ఎగ్జిక్యూట్ అవ్వాలంటే ఓఎస్ రిసోర్సెస్ అంటే కొన్ని సిపియూ రిసోర్సెస్ కానీ మెమరీ రిసోర్సెస్ కానీ ఐఓ డవైసెస్ రిసోర్సెస్ కానీ ఇవన్నీ ఓఎస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది ప్రాసెస్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే యూజర్ ప్రోగ్రామ్స్ కానీ సిస్టమ్ ప్రాసెస్ కానీ ఏవైతే ఉంటాయో వాటిని క్రియేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ప్రాసెస్ మేనేజ్మెంటే చేస్తుంది ఇంకా సస్పె ప్రాసెస్ని సస్పెండ్ చేయాలన్నా మళ్ళీ సస్పెండ్ చేసిన ప్రాసెస్ని రెజ్యూమింగ్ చేయాలన్నా ప్రాసెస్ మేనేజ్మెంటే చేస్తుంది అలాగే ఇది కొన్ని మెకానిజమ్స్ని ప్రొవైడ్ చేస్తుంది అన్నమాట ప్రాసెస్కి ఏంటంటే ప్రాసెస్ సింకర్నైజేషను కమ్యూనికేషను అంటే టూ ప్రాసెస్ మధ్యన కమ్యూనికేషను అలాగే డెడ్లాక్ హ్యాండ్లింగ్ అనేది చేస్తుంది నెక్స్ట్ మెయిన్ మెమరీ మేనేజ్మెంట్ మెయిన్ మెమరీ మేనేజ్మెంట్లో ఏంటంటే నార్మల్గా మెమరీ అంటే స్టోరేజ్ పర్పస్కి యూజ్ చేస్తాం అనమాట లార్జ్ అర్య దాన్ని ఎలా అంటామంటే కొన్ని వర్డ్స్గా కానీ బయట కానీ అనొచ్చు ప్రతి వర్డ్కి బయటికి ఒక అడ్రస్ అనేది ఉంటుంది అనమాట ఆ అడ్రస్ బట్టి మనం యాక్సింగ్ కానీ స్టోరింగ్ కానీ చేస్తాం స్టోరింగ్ అనేవి యాక్సెస్ చేసుకోవాలన్నా లేదంటే ఏదైనా మెమరీలో స్టోర్ చేయాలన్నా బేస్డ్ బేస్లో అడ్రస్ పెట్టే మనం చేస్తాం అనమాట సిపియూ అనేది డైరెక్ట్గా మెయిన్ మెమరీతే ఇంట్రాక్ట్ అవుతుంది అనమాట ఎగ్జిక్యూషన్ అయ్యేటప్పుడు మెయిన్ మెమరీ యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఈ ఏ యూజరు ఏ టైప్ ఆఫ్ ఎలాంటి రీసోర్సెస్ని యూజ్ చేసుకుంటున్నాడో అది ఒక అకౌంట్ని మెయింటైన్ చేస్తుంది అనమాట మెమరీ అనేది నెక్స్ట్ నెక్స్ట్ ఏంటంటే ఏ టైప్ ఆఫ్ డేటా అనేది లేదంటే ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది మెయిన్ మెమరీలో ఉండాలి ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అనేది సెకండరీ మెమరీలో ఉండాలో చూస్తుంది ఎందుకు అంటే నార్మల్గా మనం ఒక మూవీ చూసినప్పుడు అది మాడ్యూల్స్గా డివైడ్ అయ్యి ఒక్కొక్క మాడ్యూల్ ఫస్ట్ మెయిన్ మెమరీలోకి కలుస్తుంది అనమాట ఒక మాడ్యూల్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ఇంక సెకండరీ మెమరీలో నుంచి ఇంకో మాడ్యూల్ అనేది తీసుకుంటారు సో ఏ మెమరీలో ఏ డేటా అనేది ఎక్కడ ఉండాలి అనేది మెయిన్ మెమరీ మేనేజ్మెంటే డిసైడ్ చేస్తుంది మెమరీని అలొకేట్ చేయాలన్నా డిఅలౌకేట్ చేయాలన్నా ఇదే చేస్తుంది మెమరీని ఫ్రీ చేయాలన్నా ఇదే చేస్తుంది ఇంకా మెయిన్ మెమరీ మేనేజ్మెంట్ హార్డ్వేర్ని కంట్రోల్ చేస్తుంది నెక్స్ట్ ఫైల్ మేనేజ్మెంట్ ఫైల్ మేనేజ్మెంట్ అంటే కలెక్షన్ ఆఫ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని ఒక దగ్గర స్టోర్ చేస్తే దాన్నే ఫైల్ అంటాం ఫైల్స్ అనేవి సెకండరీ స్టోరేజ్లో స్టోర్ అయ్యి ఉంటాయి ఇక్కడ సెకండరీ స్టోరేజ్ డివైజ్ అంటే ఏంటంటే డిస్క్స్ మ్యాగ్నెటిక్ టేప్స్ ఆప్టికల్ డిస్క్ ఇవన్నీ సెకండరీ మెమరీ అనమాట దీన్ని ఇవి ఒక ఫైల్స్ అన్నీ ఒక డైరెక్టరీస్కి ఆర్గనైజ్ ఉంటాయి అనమాట ఇలా ఆర్గనైజ్ చేయడం వల్ల మనం ఈజీగా రిట్రైవ్ చేసుకోవచ్చు దీని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఫైల్స్ని క్రియేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా లేదంటే డైరెక్టరీస్ని క్రియేట్ చేయాలన్నా డిలీట్ చేయాలన్నా ఇదే చేస్తుంది ఫైల్స్ అనేవి సెకండ్ స్టోరేజ్ డివైజెస్లో స్టోర్ అవుతాయి అనమాట ఇది ఎందుకంటే బ్యాకప్ కోసం యూజ్ చేస్తారు అలాగే కాపీకి కాపీ ఇంకే అంటే సేమ్ ఫైలే డిఫరెంట్ డిఫరెంట్ దగ్గర ఉండడం అలా అనమాట అక్కడ కూడా యూజ్ అవుతుంది ఒక డిస్క్ నుంచి ఇంకో డిస్క్కి ఫైల్స్ని కాపీ చేయాలన్నా కూడా ఫైల్ మేనేజ్మెంటే రెస్పాన్సిబిలిటీ అనమాట నెక్స్ట్ ఐవో మేనేజ్మెంట్ హైవో మేనేజ్మెంట్ అంటే ఇన్పుట్ అవుట్పుట్ మేనేజ్మెంట్ అనమాట మనం ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేయాలన్నా ఒక ఇన్పుట్ అనేది యూజర్ ఇస్తే అవుట్పుట్ అనేది మనకి సిస్టమ్ నుంచి వస్తుంది సో ఇక్కడ ఇన్పుట్ అవుట్పుట్లో మనకి కీబోర్డు మౌస్ స్క్రీన్ ప్రింటర్ ఇవన్నీ కూడా కొన్ని ఇన్పుట్ డివైజెస్ కొన్ని అవుట్పుట్ డివైజెస్ కొన్ని ఇన్పుట్ అవుట్పుట్గా కూడా వర్క్ అవుతాయి సో దీట్ల ద్వారా మనం ఓఎస్కి ఇన్పుట్ ఇచ్చి ఓఎస్ నుంచి అవుట్పుట్ అనేది తీసుకుంటాం అనమాట ఈ ఐవో మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే ఓఎస్కి అలాగే యూజర్కి మధ్యన కమ్యూనికేషన్ని ప్రొ ప్రొవైడ్ చేయడము ఓఎస్ మేనేజ్మెంట్ యొక్క రెస్పాన్సిబిలిటీ నెక్స్ట్ స్టోరేజ్ మేనేజ్మెంట్ స్టోరేజ్ సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్లో ఏంటంటే సెకండరీ స్టోరేజ్ మేనేజ్మెంట్లో టేప్స్ డిస్క్స్ అలాగే అదర్ మీడియాస్ అన్నీ ఉంటాయి అనమాట ఆప్టి ఆప్టికల్ డిస్క్స్ ఇంకా హార్డ్ డిస్క్ ఇలాంటివన్నీ ఉంటాయి ప్యాన్ డ్రైవ్ కూడా ఒక సెకండరీ స్టోరేజ్ సెకండరీ స్టోరేజే ఇక్కడ ఏంటంటే డేటాని స్టోర్ చేస్తారు కదా స్టోర్ చేసినప్పుడు ఇన్ఫర్మేషన్ ఎక్కడ స్టోర్ చేయాలి ఎలా స్టోర్ చేయాలి ఎలా యాక్సెస్ చేసుకోవాలి అని ప్ర ఇది ప్రైమరీ మెమరీతో ఇంట్రాక్ట్ అయి ఉంటుంది అనమాట సో ఎప్పుడైనా మనం సెకండరీ స్టోరేజ్లో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకోవాలంటే ఫస్ట్ ఆ సెకండరీ స్టోరేజ్లో ఉన్న డేటా అనేది ప్రైమరీ మెమరీలోకి వస్తే ప్రైమరీ మెమరీ అనేది సిపియూ తీసుకొని మన డేటాని ఎగ్జిక్యూట్ చేసి యూజర్కి కనపడేలా చేస్తుంది అప్పుడు మాత్రమే మనం యాక్సెస్ చేయగలం దీని యొక్క రెస్పాన్సిబిలిటీ అంటే ఫ్రీ స్పేస్ ఫ్రీ స్పేస్ చేస్తుంది అనమాట ఆల్రెడీ ఫిల్డ్గా ఉంటే లేదంటే ఎక్కడైనా మధ్యలో స్పేసెస్ కానీ ఉంటే దాన్ని ఫ్రీ చేస్తుంది స్టోరేజ్ మనకి ఏమైనా ప్రోగ్రామ్కి స్టోరేజ్ని అలోకేట్ చేస్తుంది డిస్క్ షెడ్యూలింగ్ అనేది చేస్తుంది అనమాట ఎందుకంటే రిట్రీవ్ చేసుకోవడానికి అలాగే స్టోరింగ్ పర్పస్కి డిస్క్ షెడ్యూలింగ్స్ యూజ్ అవుతాయి అనమాట ఎక్కడ ఇన్ఫర్మేషన్ అనేది పెట్టాలి అని నెక్స్ట్ సెక్యూరిటీ సిస్టమ్ సెక్యూరిటీ సిస్టమ్ అంటే మనకు తెలిసిందే మన కంప్యూటర్లో ఉన్న డేటా కానీ ప్రోగ్రామ్స్ కానీ ప్రోగ్రామ్స్కి సెక్యూరిటీని ప్రొవైడ్ చేయడం అనమాట సెక్యూరిటీ అండ్ ఇంటిగ్రిటీ మెకానిజమ్స్ యూజ్ చేసి సెక్యూరిటీ సిస్టమ్ అనేది సెక్యూరిటీని ప్రొవైడ్ చేస్తుంది కమాండ్ లైన్ ఇంటర్ ఇంటర్ప్రేటర్ సిస్టమ్ ఇది ఏంటంటే ఒక ఇంటర్ఫేస్గా వర్క్ చేస్తుంది అనమాట యూజర్కి అలాగే ఆపరేటింగ్ సిస్టమ్కి ఎప్పుడైతే యూజర్ అనేది కూడా ఏదైనా స్పెసిఫిక్ కమాండ్ ఇచ్చినప్పుడు ఎగ్జిక్యూట్ చేయాలి అని అంటే త్రూ ఇంటర్ఫేస్ అనేది ని అలాగే ని కనెక్ట్ చేస్తుంది అనమాట కనెక్ట్ చేయడం వల్ల యూజర్ ఏదైతే కమాండ్ ఇచ్చాడో ఆ స్పెసిఫిక్ కమాండ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది సిస్టంలో నెక్స్ట్ నెట్వర్క్ మేనేజ్మెంట్ నెట్వర్క్ మేనేజ్మెంట్లో ఏంటంటే మల్టిపుల్ యూజర్స్ ఉండొచ్చు మల్టిపుల్ టాస్క్స్ అని పెర్ఫామ్ చేస్తారు ఇలా ఒకే నెట్వర్క్లో మల్టిపుల్ టాస్క్స్ పెర్ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి ఒక ఒక ప్రాసెస్కి ఇంకో ప్రాసెస్కి మధ్యన డిస్టర్బెన్స్ అనేది రాకూడదు అనమాట కమ్యూనికేషన్ అనేది ఏర్పడినప్పుడు కానీ ఒక ప్రాసెస్ ఒక సిస్టంలో ఉన్న ఒక ప్రాసెస్ ఇంకో సిస్టంలో ఉన్న ఇంకో ప్రాసెస్తో కమ్యూనికేట్ అవుతుంది ఇది ఏ మెమరీని షేర్ చేసుకోవదు ఏ పెరిఫరల్ డివైజెస్ని కానీ క్లాక్స్ కానీ దేన్ని షేర్ చేసుకోదు ఓన్లీ కమ్యూనికేట్ త్రూ నెట్వర్క్ ద్వారానే కమ్యూనికేట్ అవుతుంది ఈ ప్రొవైడ్ చేసే లింక్స్ని ఈ ఒక ప్రాసెస్ నుంచి ఇంకో ప్రాసెస్కి ఏవైతే లింక్ ప్రొవైడ్ చేస్తారో ఆ లింక్నే నెట్వర్క్ అని అంటాం దాని యొక్క రెస్పాన్సిబిలిటీస్ ఏంటంటే ఒక టూ ప్రాసెస్ మధ్యన రూటింగ్ని వాటి కనెక్షన్ స్ట్రాటజీస్ని అప్లై చేస్తుంది ప్రొవైడ్ చేస్తుంది అలాగే ప్రాబ్లమ్స్ ఇప్పుడు ఒక టూ ప్రాసెస్ కమ్యూనికేట్ అవుతున్న మధ్యన ఏమైనా సెక్యూరిటీ ప్రాబ్లమ్స్ వచ్చినా ఏమైనా కాన్ఫ్లిక్ట్ ప్రాబ్లమ్స్ వచ్చినా దాన్ని డీల్ చేస్తుంది అనమాట నెట్వర్క్ మేనేజ్మెంట్ నెక్స్ట్ ప్రొటెక్షన్ సిస్టమ్ ప్రొటెక్షన్ సిస్టంలో మల్టిపుల్ యూజర్స్ వాళ్ళు ఒక్కసారి మల్టిపుల్ ప్రాసెస్ని ఎగ్జిక్యూట్ చేస్తూ ఉంటారు అలా ఎగ్జిక్యూట్ చేస్తున్నప్పుడు ఆ యాక్టివిటీస్ మధ్యన ఎక్కువ ప్రొటెక్షన్ అనేది కావాలన్నమాట అంటే మల్టీ ప్రోగ్రామింగ్ అనమాట మల్టిపుల్ ప్రోగ్రామ్స్ అనేవి అట్ ఎ టైం వర్క్ రన్ అవుతాయి నెట్వర్క్లో సిస్టంలో కానీ సో అలా రన్ అయినప్పుడు ఒక యాక్టివిటీకి ఇంకో యాక్టివిటీకి మధ్యన ప్రొటెక్షన్ని ఇస్తుంది అనమాట ప్రొటెక్షన్ సిస్టమ్ అనేది దానివల్ల ఒక యాక్టివిటీ ఇంకో యాక్టివిటీకి మధ్యన డిస్టర్బెన్స్ అనేవి ఏమి ఉండవు టోటల్ గా నైన్ ఓఎస్ కాన్సెప్ట్స్ అనమాట